హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు చైతన్య, వెల్కమ్ టు సమయాన కథలు. ఈరోజు మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. అదేంటంటే, లండన్లో ఇల్లు కొనాలంటే ఎంత అవుతుంది, అండ్ ఇక్కడ మీరు స్ట్రాటజికల్గా ఫైనాన్సెస్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, క్రెడిట్ స్కోర్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇల్లు కొనేటప్పుడు చాలా ముఖ్యం అండి. సో ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనం ఈరోజు మాట్లాడుకుందాం. మీరు ఇండియా నుంచి స్టూడెంట్గా కానీ వర్క్ పర్మిట్ మీద కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ప్లాన్ చేసుకుని కరెక్ట్గా ఉంటే మీరు ఇల్లు కొనుక్కడం అంటే పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చిన తర్వాత ఇల్లు కొనుక్కడం అన్నది చాలా ఈజీ అవుతుందన్నమాట. సో అవన్నీ కూడా డీటెయిల్డ్గా మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేయండి. సో దానివల్ల ఏంటంటే మా కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఫస్ట్, అసలు లండన్లో హౌస్ టైప్స్ ఎలా ఉంటాయో చూద్దామండి. నేను ప్రత్యేకించి వీడియో లండన్ గురించి చెప్తాను, బట్ యూకే కూడా ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది, బట్ ప్రైసెస్ కొంచెం తేడా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే డిటాచ్డ్ హౌసెస్ అండి. డిటాచ్డ్ హౌసెస్ అంటే ఏంటంటే మీకు మీ పక్కింటికి మధ్యన చాలా గ్యాప్ ఉంటుంది అనమాట. అంటే మీకు మీ హౌస్కి ఇటువైపు గ్యాప్ ఉంటుంది, అటువైపు గ్యాప్ ఉంటుంది, ప్రతి వైపు నుంచి మనం వెనకాల గార్డెన్లోకి వెళ్ళొచ్చు అనమాట. సో అంత స్పేషియస్గా ఉంటుంది అనమాట, అది డిటాచ్డ్ హౌసెస్ అండి. దాని తర్వాత సెమీ డిటాచ్డ్ హౌసెస్ అనమాట. సెమీ డిటాచ్డ్ హౌసెస్ అంటే ఏంటంటే మన హౌస్కి ఒకవైపు గ్యాప్ ఉంటుంది, ఇంకోవైపు గోడ ఇంకో హౌస్తో షేర్ చేసుకుంటారనమాట. అంటే రెండు హౌసెస్ కలిసి ఉంటాయి. సో ఒకటి ఇంకొక ఒకవైపు ఒక హౌస్ ఇంకో వేరే హౌస్ ఉంటుంది, మీ నైబర్ హౌస్ ఉంటుంది, ఇంకోవైపు గార్డెన్కి వెళ్ళే దారి ఉంటుంది అనమాట, స్పేస్ ఉంటుంది, అటువైపు విండోస్ కూడా ఉంటాయి అనమాట. అది సెమీ డిటాచ్డ్ హౌస్ అనమాట. దాని తర్వాత ఏంటంటే టెరెస్ట్ హౌస్. టెరెస్ట్ హౌస్ ఏంటంటే మీ హౌస్కి ఇటువైపు అటువైపు రెండు వైపులా కూడా హౌసెస్ ఉంటాయి. సో ఇటువైపు అటువైపు ఇంకా సైడ్ విండోస్ అనమాట, బ్యాక్ సైడ్ గార్డెన్ ఉంటుంది, అది టెరెస్ట్ హౌస్. దాని తర్వాత ఏంటంటే మేసినెట్. మేసినెట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక టెరెస్ట్ హౌస్ కానీ ఏదో ఒక హౌస్లో మీకు కింద ఒకరు ఉంటారు, పైన ఒకరు ఉంటారు, అంటే కింద ఒక ఫ్లాట్ పైన ఒక ఫ్లాట్ ఉన్నట్టు అనమాట. దాన్ని ఆ రెండింటిని మేసినెట్ అంటారు. దాని తర్వాత ఏంటంటే ఫ్లాట్ అంటే మనలో చాలామందికి తెలిసే అపార్ట్మెంట్స్, ఇవన్నీ కూడా నార్మల్గా ఇక్కడ అపార్ట్మెంట్స్ అన్ని కలిసి ఉంటాయన్నమాట, అపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో అది ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ హౌసెస్ అండి. ఇప్పుడు మనం ఒక్కొక్క హౌస్ ఈ చెప్పిన హౌస్ టైప్స్లో ప్రైసెస్ ఎలా ఉంటాయో చూద్దామండి. ఫస్ట్ ఏంటంటే డిటాచ్డ్ హౌసెస్ అండి. ఇవన్నీ కూడా మనం 3-bedroom డిటాచ్డ్ హౌసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా మన ఫ్యామిలీ మన ఒక ఫ్యామిలీకి సరిపోతాయి కాబట్టి 3-bedroom ఒక మినిమంగా పెట్టుకుని మాట్లాడదామండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఆల్రెడీ నేను కాస్ట్ ఆఫ్ లివింగ్ మీద ఒక వీడియో చేశానండి, ఆ వీడియోలో జోన్ సిస్టమ్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒక పాయింట్ మళ్ళీ టచ్ చేద్దాం. అదేంటంటే సెంటర్ లండన్, ఇక్కడ జోన్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట లండన్లో. సెంటర్ లండన్ అనే జోన్ 1 అయితే జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 అలా జోన్స్ ఉంటాయన్నమాట. మన ఇండియన్స్ మ్యాక్సిమం ఏంటంటే జోన్ 3, జోన్ 4, జోన్ 5, జోన్ 6లో ఉంటారు, దాని తర్వాత బయట కూడా ఉంటారనమాట. సో మనం ఆ ఏరియాస్లో ఉన్న హౌస్ ప్రైసెస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నేను ప్రత్యేకించి నేను యాక్చువల్గా జోన్ 5లో ఉంటానండి. నేనున్న ఏరియా పేరు ఏంటంటే హ్యారో అంటారు. సో హ్యారోలో హౌసెస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఒక 3-bedroom హౌస్, డిటాచ్డ్ హౌస్ ఇక్కడ తీసుకోవాలనుకుంటే మినిమం టు మినిమం మనకి 6 lakh pounds నుంచి 10 lakh pounds వరకు అవుతుందన్నమాట. సో అది హౌస్ సైజ్ బట్టి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ హౌసెస్ కూడా చాలా చిన్నవి ఉంటాయండి. అక్కడ 600,000 pounds అంటే దగ్గర మన భాషలో చెప్పాలంటే 6 crore to 10 crore మధ్యలో ఉంటాయన్నమాట. సో ఆ స్క్వేర్ ఫీట్ కూడా వచ్చేసి పెద్ద ఎక్కువే ఉండదు. మహా అయితే ఒక 1200 to 1500 ఆర్ మేబీ 1600 to 1700 మీరు స్క్వేర్ ఫీట్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి అలా ఉంటుందన్నమాట. అదే సెమీ డిటాచ్డ్ హౌస్ అంటే ఇంచుమించు అలాగే ఉంటుందండి. ఒక 5 crore అంటే 5 lakh pounds నుంచి ఒక 8 lakh pounds వరకు సెమీ డిటాచ్డ్ హౌసెస్ వస్తాయన్నమాట. అంటే 5 crore to 8 crore మధ్యలో ఉంటాయి ఇవన్నీ కూడా. దాని తర్వాత టెరెస్ట్ హౌసెస్ అండి. టెరెస్ట్ హౌసెస్ ఎలా ఉంటాయంటే ఒక 400,000 pounds నుంచి 600,000 pounds వరకు ఉంటుందన్నమాట. అది టెరెస్ట్ హౌస్ అండి. దాని తర్వాత ఫ్లాట్స్ వచ్చేసి ఫ్లాట్స్ కానీ మేసినెట్స్ కానీ ఒక 3-bedroom మీరు తీసుకోవాలనుకుంటే అవి ఎలా ఉంటాయంటే 350,000 pounds నుంచి ఒక 550,000 pounds వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పిన సెకండ్ హ్యాండ్ హౌసెస్ అనమాట. ఇవన్నీ కూడా న్యూ బిల్డ్ కాదు. న్యూ బిల్డ్ అయితే నేను చెప్పిన ప్రైసెస్ కన్నా కొంచెం ఎక్కువే ఉంటాయండి. ఇంకా ఒక 3-bedroom సెమీ డిటాచ్డ్ హౌస్ మనం తీసుకోవాలనుకుంటే ఒక న్యూ బిల్డ్లో తీసుకోవాలనుకుంటే దగ్గర ఒక మినిమం ప్రైస్ వచ్చేసి 650,000 pounds ఉంటుందండి. అంటే 6 crore to 50 lakh అది మినిమం ప్రైస్ అనమాట ఇక్కడ లండన్లో. సో హౌస్ ప్రైసెస్ అన్నీ కూడా చాలా కాస్ట్లీ అండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ స్టూడెంట్ కింద వచ్చిన దగ్గర నుంచి మీరు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఇక్కడే ఉండి పర్మనెంట్ రెసిడెన్సీ తెచ్చుకొని ఇల్లు కొనుక్కోవాలనుకుంటే లండన్లో ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలో నేను ఇప్పుడు చెప్తానన్నమాట.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే చేయవలసిన పని ఏంటంటే మీరు ఏ అడ్రస్ అయితే ఉంటారో ఆ అడ్రస్ని ఎలక్ట్రానిక్ రిజిస్టర్లో రిజిస్టర్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మీరు మీ క్రెడిట్ స్కోర్లో అది ముఖ్యమైనదనమాట. అంటే మీ అడ్రస్ ప్రూఫ్ కింద ఆ ఎలక్ట్రానిక్ రిజిస్టర్లో రిజిస్టర్ అయింది ఉంటుందన్నమాట. సో అది చాలా చాలా ముఖ్యం. సో మీరు అలా చేసుకున్నట్లయితే అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు మొబైల్ ఫోన్ కాంట్రాక్ట్స్ కానీ తర్వాత క్రెడిట్ కార్డ్స్ కానీ తర్వాత పర్సనల్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మీ క్రెడిట్ ఫైల్లో ఇక్కడ రిజిస్టర్ అవుతాయన్నమాట. సో మీరు అవన్నీ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. అంటే ఓకే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, మీరు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో క్రెడిట్ కార్డ్ తీసుకొని ఇలా క్రెడిట్ హిస్టరీ కొంచెం దానివల్ల ఏంటంటే క్రెడిట్ హిస్టరీ దెబ్బతింటుందన్నమాట. అంటే మీరు ఫ్రీక్వెంట్గా క్రెడిట్ తీసుకోకూడదు, అది కూడా స్ట్రాటజికల్గా తీసుకోవాలన్నమాట. అంటే 6 మంత్స్కి ఒకటి అలా ప్లాన్ చేసుకొని తీసుకోవాలి అండ్ కరెంట్ అకౌంట్స్ కూడా ఎక్కువ చేయకూడదు. సో ఇవన్నీ కూడా చాలా పెద్ద సబ్జెక్ట్ అండి, నేను అంత డీటెయిల్డ్గా వెళ్ళను. బట్ మీ క్రెడిట్ స్కోర్ అన్నది మీరు ఇల్లు కొనుక్కున్నప్పుడు చాలా చాలా ముఖ్యం అండి. లెట్స్ ఏ మీరు ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే లెట్స్ ఏ ఒక ఇల్లు మీకు నచ్చిందండి, అది 5 కోట్లు ఉంది. 5 కోట్లు ఉంటే దాంట్లో ఒక 10% డిపాజిట్ మీ దగ్గర ఉండాలి, అంటే ఒక 50,000 పౌండ్లు మీ చేతిలో ఉండాలి ఖచ్చితంగా. దాని తర్వాత మిగిలిన డబ్బులు 4,50,00,000 మీ దగ్గర మీకు ఎలా వస్తాయి, ఇది ఇంత అమౌంట్ రావడం కష్టం కదా. అదేంటంటే ఇక్కడ మనం లెట్స్ ఏ మీకు మీ మిస్సెస్కి కలిపి లెట్స్ ఏ ఇద్దరికి కలిపి ఒక 1,00,000 పౌండ్స్ మీ జీతం అనుకోండి, దానికి 4.5 రెట్లు 5 రెట్లు బ్యాంక్ వాడిస్తాడు. అంటే 100,000 పౌండ్లు అయితే 450,000 పౌండ్లు వాడిస్తాడు. సో మీ దగ్గర డిపాజిట్ 50,000 పౌండ్లు అండ్ బ్యాంక్ వాడు ఇచ్చేది 450,000 పౌండ్లు, రెండు కలిపి 500,000 పౌండ్లు అయింది కదండి. మీరు 500,000 పౌండ్ల రేంజ్లోనే చూసుకోవాలన్నమాట. అంతకన్నా ఎక్కువ మీరు చూసుకోవాలనుకుంటే మీరు డిపాజిట్ పెట్టాలి. అంటే లెట్స్ ఏ మీకు ఒక ఇల్లు 550,000 పౌండ్లకు మీకు ఒక ఇల్లు నచ్చింది అనుకోండి, అప్పుడు బ్యాంక్ వాడు ఇచ్చేది మనకి 450,000 పౌండ్లే, బట్ మిగతా 100,000 పౌండ్లు మనం చేతిలో తెచ్చుకోవాలన్నమాట. కొంచెం కష్టమే, అంటే హౌస్ ప్రాసెస్ అన్నీ కూడా చాలా ఎక్కువే. బట్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇక్కడ వడ్డీ రేట్లు అన్నవి చాలా చాలా తక్కువ అండి. ఇప్పుడు వడ్డీ రేట్లు మహా అయితే ఎంత ఉంటుందంటే 2% పర్ యానం ఉంటుంది. 2% పర్ యానం అంటే చాలా చాలా తక్కువ. ఇండియాలో మనం ఇల్లు కొనుక్కోవాలని హోమ్ లోన్ కొనుక్కోవాలని దగ్గర 9% APR ఉంటుందండి ఇండియాలో. బట్ ఇక్కడ ఏంటంటే 2% మహా అయితే కొన్నిసార్లు అయితే మన లెక్క బాగుంటే 1.5% కూడా దొరుకుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా వడ్డీ రేట్లు చాలా చాలా తక్కువ అండి ఇక్కడ, అదొక మంచిది. సో ఇది వరకు కొంచెం ఈజీగా ఉంటుంది అంటండి, ఎందుకంటే రిసెషన్ టైంలో ఆ ముందు కూడా ఏంటంటే 2008లో అప్పుడు రిసెషన్ వచ్చింది చూడండి, ఆ టైంలో ఏంటంటే చాలా ఈజీగా అందరికీ ఇల్లులు ఇచ్చేసేవారు యూఎస్లో కానీ ఇక్కడ కానీ. బట్ ఏంటంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మొత్తం అందరికీ వాడికి అఫోర్డబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకునే మీకు లోన్ ఇస్తాడనమాట. సో ఇదేనండి హౌసెస్ గురించి. మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ చేస్తాం మీ గురించి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.